డీటెయిల్స్ చూస్తే డ్రగ్స్ కేసులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ బుధవారం ఎక్సైజ్ కార్యాలయంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. తన కుమారుడు సోదరుడు న్యాయవాదులతో కలిసి ఆయన కార్యాలయానికి వచ్చారు. ఎక్సైజ్ శాఖలోని సెక్షన్ 67 ప్రకారం ఆయన సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. విచారణ గదిలో పూరి జగన్నాథ్ తో మరో నలుగురు ఉన్నారు. ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ విచారణ పర్యవేక్షిస్తున్నారు. ప్రధాన నిందితుడు కెల్విన్ ను అరెస్ట్ చేసిన ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కూడా విచారణలో పాల్గొన్నారు. పూరి జగన్నాథ్ సమాధానాలిచ్చే తీరును పరిశీలించేందుకు విచారణ గదిలో మానసిక వైద్యుడు కూడా ఉన్నట్టు సమాచారం. విచారణ నేపథ్యంలో ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఖైదీ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. ప్రసన్న చెప్పండి. ఎంకు ప్రసన్న, డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. ఈరోజు ఏదైతే ఈ వ్యవహారంలో సంబంధాలున్నటువంటి 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు. ఈ విచారణ ఈరోజు నుంచి ఆగస్టు 2 వరకు ప్రతిరోజు ఒకరిని పిలిచి ఇక్కడ విచారించాలని చెప్పేసి అధికారులు నిర్ణయించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా పూరి జగన్నాథ్ ఈరోజు 10:30 గంటల ప్రాంతంలో ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చారు. ఆయన విచారణ ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే ఈరోజు పూరి జగన్నాథ్ ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఈ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి కెల్విన్ విచారణలో ఇచ్చినటువంటి ఆ వివరాల ఆధారంగా సినీ ప్రముఖులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా పూరి జగన్నాథ్ కు ఏదైతే ఈ డ్రగ్స్తో గత కొంతకాలంగా సంబంధాలున్నాయి. డ్రగ్స్ ఏదైతే కెల్విన్ తో పాటు మరొక వ్యక్తితో, ఎవరైతే జీసన్ అనేటువంటి వ్యక్తితో పూరి జగన్నాథ్ కు సత్సంబంధాలు ఉన్నాయి, వీళ్ళు రెగ్యులర్ గా కలిసేవాళ్ళు అనేటువంటి పక్క సమాచారంతోనే ఈరోజు ఈ యొక్క విచారణకు ఆయన పిలిపేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఈ కేసు విచారణ మూడు విభాగాలుగా కొనసాగుతుంది. ఇందులో ఒక బృందంలో సిట్ చీఫ్ గా ఇప్పుడు ప్రస్తుతం సిట్ చీఫ్ గా ఉన్నటువంటి శ్రీనివాసరావు, మరొక బృందంలో ఏదైతే ఎక్సైజ్ కమిషనర్ గా ఉన్నటువంటి ఆర్వి చంద్రవదన్, ఇంకొక బృందంలో అకున్ సబర్వాల్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి అకున్ సబర్వాల్ తో పాటు ఒక సైక్రియాటిస్ట్ మానసిక వైద్యులు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ ముగ్గురు కూడా 15 ప్రశ్నలతో కూడినటువంటి ఒక ప్రశ్నావళిని ఈయన ముందు పెట్టి వీళ్ళు అడిగే ప్రశ్నలకు ఎస్ఆర్ నో అనేటువంటి సమాధానాలు ఆయన నుంచి రాబడుతున్నారు. ప్రధానంగా ఏదైతే ఆ కెల్విన్ అదేవిధంగా జీసన్ తో ఎలా పరిచయం అయింది, అదేవిధంగా ఈ ముగ్గురు కలిసి జీసన్, కెల్విన్, ఈ పూరి జగన్నాథ్ ఈ ముగ్గురు కలిసి తరచుగా పార్టీలు చేసుకునే వాళ్ళు, పార్టీలు హోటల్లో కాకుండా ఇంట్లో ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, మరొక వైపు ఈ డ్రగ్స్ ను హీరోయిన్ చార్మీ కావచ్చు, అదేవిధంగా ముమైత్ ఖాన్, సుబ్బరాజు ఈ ముగ్గురు కూడా పూరి జగన్నాథే అలవాటు చేశాడు అని చెప్పేసి కెల్విన్ చెప్పినటువంటి నేపథ్యంలో వీళ్లకు ఎందుకు అలవాటు చేయాల్సి వచ్చింది, వాళ్ళు ఇష్టపూర్వకంగా అలవాటు చేశారా లేకపోతే బలవంతంగా అలవాటు చేశారా, ఈ అలవాటు చేశారు అనేటువంటి మాట వాస్తవమేనా అని చెప్పేసి కూడా ఆయన నుంచి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తిగా ఈరోజు పూరి జగన్నాథ్ ఇచ్చేటువంటి అంశాలు, గతంలో కెల్విన్ ఇచ్చేటువంటి ఏదైతే విషయాలకు పోల్చి చూసుకుంటారు, ఈ రెండింటి కూడా సరిపోల్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా తదుపరి పరిణామాలు కాస్త సీరియస్ గా ఉండే అవకాశం ఉంది. అయితే 10:30 గంటల ప్రాంతంలో పూరి జగన్నాథ్ తన తమ్ముడు, అదేవిధంగా తన కుమారునితో కలిసి ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత నేరుగా 5వ అంతస్తులో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ మొదటిగా ఆయనను ఒక మానసిక వైద్యుడు కాసేపు ఇంతో మాట్లాడడం జరిగింది. డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండేది, వాడేటువంటి సమయంలో అది మానేసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి మానసిక వైద్యులు అతని నుంచి కొంత సమాచారం సేకరించినట్టుగా తెలిసింది. ఆ తర్వాత శ్రీనివాసరావు, చిట్ చీఫ్ గా ఉన్నటువంటి శ్రీనివాసరావు తన బృందంతో కలిసి ప్రశ్నల పరంపర కొనసాగుతుంది. మొదటి విడత ప్రశ్నల పరంపర పూర్తయింది. ఇప్పుడు 2వ విడతగా ఆర్వి చంద్రవదన్, అదేవిధంగా మానసిక వైద్యులు వీళ్ళిద్దరు కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. మరొక కొద్దిసేపట్లో అది పూర్తయిన తర్వాత ఆ తర్వాత అకున్ సబర్వాల్ ఈ కేసుకు సంబంధించి ఏదైతే తదుపరి విచారణ కొనసాగుతుంది. మరొక వైపు ఏదైతే ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రధానంగా ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళలో మహిళలకు ఎక్సైజ్ అధికారులు ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు నేరుగా ఇక్కడికి వస్తారా లేకపోతే మీరు ఎక్కడ కోరితే అక్కడికే వచ్చి విచారిస్తామని చెప్పేసి కూడా ఎక్సైజ్ అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఈ కేసులో చార్మీ, అదేవిధంగా ముమైత్ ఖాన్ ఇద్దరు నోటీసులు అందుకోవడం జరిగింది. అయితే చార్మీ నుంచి కానీ ముమైత్ ఖాన్ నుంచి కానీ ఇప్పటిదాకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. రేపు చార్మీ విచారణకు హాజరు కావాల్సింది. పూరి జగన్నాథ్ విచారణ మరొక 2 గంటల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రసన్న ప్రసన్న, అయితే 15 అంశాలకు సంబంధించి ప్రశ్నలు సంధిస్తున్నట్టుగా సిట్ అధికారులు మనకు తెలుస్తూ ఉంది. ఆ 15 అంశాలకు సంబంధించి ఏమైనా క్లారిటీ ఉందా? అంటే ఏదైతే ఈ 15 అంశాల్లో ప్రధానంగా ఈ
డ్రగ్స్ తో ఎలా సంబంధాలు ఏర్పడ్డాయి, ఎవరైతే కెల్విన్ కావచ్చు జీసన్ తో ఎలా సంబంధాలు ఏర్పడ్డాయి అనేది ప్రధానంగా ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. వీళ్లకు నేర పరిచయాలు ఉన్నాయా, లేకపోతే ఇంకా ఎవరైనా వీళ్ళని కలిపారా, ఇది కేవలం పూరి జగన్నాథ్ వాడడం కోసమే వాడాడా, లేకపోతే వీళ్లతో కలిసి వ్యాపారం చేశాడా అనేది సంబంధించి కూడా వీళ్ళు వివరాలు సేకరించే అవకాశం ఉంది. ఎందుకంటే విచారణలో కెల్విన్ మాత్రం పూర్తి సమాచారం ఇవ్వలేదు అని చెప్పేసి ఎక్సైజ్ అధికారులు చెప్తారు. ఈ రోజు పూరి జగన్నాథ్ చెప్పేటువంటి అంశాలు, గతంలో కెల్విన్ చెప్పినటువంటి అంశాలను రెండింటి కూడా బేరీ చేసుకున్న తర్వాత ఇందులో ఏదైనా తేడాలు ఉంటే మాత్రం మరొకసారి పూరి జగన్నాథ్ను విచారణకు పిలిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయనకు ఐపీసీ 67 ప్రకారం నోటీస్ ఇచ్చి ఈ రోజు విచారణకు పిలిపించారు. ఈ రోజు విచారణలో ఈయన చెప్పేటువంటి అంశాల్లో కనుక సరిపోకపోతే మాత్రం మరొకసారి 41 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చేందుకు కూడా ఇప్పటికే రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఈ రోజు చెప్పేటువంటి అంశాలపైనే పూరి జగన్నాథ్ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉండొచ్చు అని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. ఎందుకంటే ప్రధానంగా తాను వాడడమే కాకుండా మరొక ముగ్గురికి ఇతను ఈ డ్రగ్స్ రొంపిలోకి దింపాడు అనేది ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దగ్గర పక్కా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే అతన్ని మొదటిగా విచారించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 12 మందిని ఎవరైతే ఇప్పుడు ఈ కేసులో నోటీసులు అందుకునేటువంటి 12 మందే కాకుండా మరికొందరు కూడా ఉన్నారనేది ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. వీళ్ళను విచారించిన తర్వాత మరొకసారి పూరి జగన్నాథ్ను విచారించే అవకాశం ఉంది. పూరి జగన్నాథ్కు గతంలో తాను వాడాను అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని వివాదాస్పదమైనటువంటి కామెంట్లు కూడా చేయడం జరిగింది. సినీ పరిశ్రమలో చాలా మంది డ్రగ్స్ వాడుతున్నారు, పలువురు సినీ పెద్దల పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు వాడుతున్నా వాళ్ళను తప్పించి తమను పిలవడం ఏంటి అని చెప్పేసి కూడా ఆయన చేసినటువంటి కామెంట్ల వ్యవహారానికి సంబంధించి కూడా ఈరోజు అకున్ సబర్వాల్ ఆయన మొదటిగా కార్యాలయానికి వచ్చిన మొదట్లోనే ఫస్ట్ క్వశ్చన్గా మీరు ఈ విధమైనటువంటి కామెంట్ చేశారు, మీ దగ్గర దానికి సంబంధించి ఏదైనా ఇన్పుట్ ఉందా అని చెప్పేసి కూడా అడిగినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి మాత్రం అతను మౌనంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే విచారణలో ఈ 15 అంశాలతో పాటు ఖచ్చితంగా ఏదైతే పూరి జగన్నాథ్ చేసినటువంటి తాను నోటీసులు అందుకునేటువంటి సమయంలో చేసినటువంటి కామెంట్ల వ్యవహారానికి సంబంధించి కూడా అతన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రసన్న, ఈ విచారణ మరొక 2 గంటల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రసన్న. ఇక డ్రగ్స్ కేసుకు సంబంధించి ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ఈరోజు